వెల్కమ్ బ్యాక్. బోదకాలు వ్యాధి ప్రారంభ దశలోనే సరైన జాగ్రత్తలు తీసుకోవాలని, వ్యాధి ముదిరితే దానికి చికిత్సలు లేవని ఏలూరు నగర డిప్యూటీ మేయర్ 35వ డివిజన్ కార్పొరేటర్ గుడిదేశ శ్రీనివాస్ సూచించారు. స్థానిక అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కొత్తపేట పరిధిలో ఉన్న పంపుల్ సెంటర్ 25వ సచివాలయంలో వైద్యాధికారి డాక్టర్ రోహిత్ ఆధ్వర్యంలో బోదకాలు వ్యాధిగ్రస్తులకు మార్బిడిటీ మేనేజ్మెంట్ కిట్స్ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా డిప్యూటీ మేయర్ మాట్లాడుతూ బోదకాలు వ్యాధిని అశ్రద్ధ చేయవద్దని, ఎవరన్నా కాళ్ళు వాపులు జ్వరంతో బాధపడుతున్నట్లయితే స్థానిక ఆరోగ్య కార్యకర్తని, ఆశా కార్యకర్తని సంప్రదించాలని, ముందుగా గుర్తించి మందులు వాడినట్లయితే కాళ్ళ వాపులు రావని, బోదకాలు దోమల ద్వారా వస్తుంది కాబట్టి ప్రజలు పరిశుభ్రత పాటించాలని సూచించారు. స్థానిక వైద్యాధికారి డాక్టర్ రోహిత్ మాట్లాడుతూ క్యూలెక్స్ దోమ కొట్టడం వల్ల వస్తుందని, ఫైలేరియా పాములు మన రక్తంలో గుడ్లు పెట్టి పెరిగి గజ్జల దగ్గర వాపు వచ్చి కాళ్ళు చేతులకు, హైడ్రోస్కిల్ మొదలైన భాగాల్లో బోదకవ్యాధి రావచ్చని సూచించారు. అసిస్టెంట్ మలేరియా అధికారి గోవిందరావు మాట్లాడుతూ దోమల ద్వారా మనుషులకు అనేక రకాల వ్యాధులు సంక్రమింపజేసే చిన్న కీటకమని, డెంగ్యూ మలేరియా బోదవ్యాధి మెదడువాపు చికెన్ గున్య మొదలు వ్యాధులు వస్తాయి కాబట్టి బోదకాలు వ్యాధి వలన మరణాలు సంభవించినప్పటికీ మానసికమైన వేదన, శారీరక సంబంధమైన సమస్యలు, ఎక్కువ దూరం నడవలేకపోవడం, ఇతరుల వల్ల పరిగెత్తలేకపోవడం మొదలు సమస్యలు ఉంటాయి కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండి దోమలు పెరిగే స్థలాల్లో నీటి నిల్వ ప్రాంతాలు లేకుండా చూసుకోవాలని, దోమతెరలు వాడాలని, కిటికీలు సాయంత్రం వేసుకోవాలని సూచించారు. తువ్వాలు, మగ్గు, రెండు సబ్బులు, ఒక యాంటీబయాటిక్ ఆయింట్మెంట్ తో కూడిన కిట్లను డిప్యూటీ మేయర్ గుడిదేశ శ్రీనివాసరావు చేతుల మీదుగా 28 మందికి ఉచితంగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో 40వ డివిజన్ కార్పొరేటర్ శ్రీమతి స్రవంతి, స్థానిక ఏఎన్ఎంజీ వెంకటలక్ష్మి, హెల్త్ అసిస్టెంట్ శ్రీనివాసరావు, సచివాలయ అడ్మిన్ మహేష్, ఆశా కార్యకర్తలు సిహెచ్ దేవి, పి దేవి, అనురాధ, శివపార్వతి, సుబ్రహ్మణ్యేశ్వరి, మణి, సుమలత, చిట్టమ్మ, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు పాల్గొన్నారు. మన ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు ఇవాళ ఫైలేరియా పేషెంట్లకి వాళ్ళ కాళ్ళు ఎప్పుడు నీట్గా ఉండడానికి ఒక టబ్బు, ఒక మగ్గు, రెండు డెటాల్ సోప్స్, ఒక యాంటీబయాటిక్ ఆయింట్మెంటు, అలాగే ఐటమ్ తీరు ఒక టవల్, ఇవన్నీ గవర్నమెంట్ ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. ఇది ప్రతి ఒక్కరూ ఈ యొక్క దాన్ని, ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని వాళ్ళ ఆరోగ్యాన్ని బాగు చేయడానికి ప్రభుత్వం ఎంతైతే కృషి చేస్తుందో, అలాగే మీరు కూడా మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి కొద్దిగా వాపు ఉంటే సరే దాని క్లే బ్యాండేజ్ కట్టుకొని ఎవ్రీ 6 మంత్స్కి క్లోరోసిట్ ఇంజెక్షన్ చేయించుకోవడం, ఏదైనా జ్వరం వచ్చే లేకుంటే అప్పుడు హైడ్రోజన్ ట్యాబ్లెట్ కూడా 21 ట్యాబ్లెట్ వాడాలి రోజుకు 3, జాగ్రత్తగా వాడితే ఈ యొక్క జబ్బు మన ఏరియాలో అంతరించిపోవాలి. అంతరించిపోయింది కూడా ఇంకా ఇది ఉన్నదాన్ని కూడా అందరించిపోవడానికి ప్రభుత్వం తగు చర్యలు తీసుకున్నది కాబట్టి అధికారులు కూడా మీరందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఏదైతే గవర్నమెంట్ మీకు ఉచితంగా ఇవన్నీ ఇస్తుందో ఇవన్నీ పూర్తి స్థాయిలో వాడుకొని మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిందిగా కోర్టు సెలవు తీసుకుంది. అయినప్పుడు కూడా ఈ ఫైలేరియా వ్యాధి, బోదకాలు వ్యాధి కూడా ఇబ్బందికరమైన వ్యాధి. ఎందుకంటే మానసికంగా ఇబ్బందిగా ఉంటుంది, ఎక్కడికి స్పీడ్గా నడవలేరు, కొన్ని సీజన్లో కొద్ది జ్వరాలు రావడం, ఈ గద్దలు వాయడం, కొన్ని ఇబ్బందులు ఉంటాయి ఇంకా ఇవి అది తెలిసినది. అంటే ఈ దోమ ఎక్కడ పెరుగుతుందంటే మురికి నీళ్ళు పెరిగే దోమ, దీన్ని క్యూలక్స్ దోమ అంటారు. ఈ దోమ మురికి నీళ్ళు పెరుగుతుంటుంది. అంటే అన్ని దోమ కుడితే వస్తుందా? రాదు. ఎవరైనా ఫైలేరియా వ్యాధిగ్రస్త వాళ్ళకి, వ్యాధిగ్రస్తుడికి ఈ దోమ కుట్టి దాన్ని ఫైలేరియా మైక్రో ఫైలేరియా ఒకసారి బ్రాంకాప్టెన్ ఒక క్రీమ్ ఉంటుంది, ఒకసారి బ్రాంకాప్టెన్ క్రీమ్ ఉంటుంది, ఆ క్రీమ్ మన శరీరం ఆ దోమలు డెవలప్ అయ్యి అప్పుడు దోమ కొట్టడం వల్ల మనకి ఇది దీన్ని ఫైలేరియా ఫామ్ అంట, దీన్ని ఫైలేరియా ఫామ్ ఎంత ఉంటుంది 30 సెంటీమీటర్స్ పొడుగు ఉంటుంది లోపల. కాబట్టి ఇది కూడా ఇబ్బందికరం అండి. అందువల్ల ప్రభుత్వం వారు ఏంటంటే వీళ్ళకి అవగాహన కలిగించండి, జాగ్రత్తగా ఉండండి, దోమ నుండి మీరు రక్షించుకోలేదు, దోమ నుండి ఎవరు రక్షించుకోలేదు, మనం రక్షించుకోలేదు. ఎందుకంటే దోమలు నిర్మూలన మన శాతంలో కాదు. ఇది అయినప్పుడు మేము రాత్రి పాగం చేయిస్తున్నాం, రైళ్ళు మందు చల్లిస్తున్నాం.